हाई फ्रेंड्स मरोसार मैं चैनल्लो मेन रोड को आनुकोनी उन्नटुवंटि ओक डबल बेड्रूम इंडिविजुअल हाउस चूडबोतुन्नामु। ई हाउस अनेदी मंची प्राइम लोकेशन लो अन्नी फेसिलिटीस की दग्गरगा कॉलेजेस की स्कूल्स की बस स्टैंड्स की रेलवे स्टेशन्स की అన్నిటికీ కూడా అనుకూలంగా ఉన్నటువంటి ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ అండి। ఇంటి ముందు కూడా చూడండి 30 అడుగుల సీసీ రోడ్ అయితే ఉంది। ఇది మెయిన్ రోడ్లో ఉందండి ఇల్లు అనేది। హౌస్కి ఫ్రంట్ ఎలివేషన్ కూడా ఒకసారి గమనించినట్లయితే చాలా పీస్ఫుల్గా అయితే ఉందండి, లగ్జరీ లుక్ అయితే వచ్చింది। ఇది వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి। ఇంటి ముందు కూడా చూడండి వెయిటింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి। ఇది వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి। కొలతలు కూడా ఒకసారి గమనించినట్లయితే 16.9 వెడల్పు 64 అడుగుల పొడవు అయితే వస్తుందండి। ముందు వచ్చేసరికి 16.9 అయితే వస్తుంది, వెనకాల అంటే ఈస్ట్ ఫేసింగ్ వైపుగా 17.9 అయితే వస్తుంది। ఈశాన్యం ఒక అడుగు అయితే పెరిగిందండి ఇంటికి। మంచి వాస్తుతో కూడినటువంటి వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అన్నమాట। ఈ ఇల్లు గజాల్లో చూసినట్లయితే 127 గజాలు అయితే వస్తుందండి। సెంట్రల్లో చూసినట్లయితే 2.65 సెంట్లు అయితే వస్తుంది, అంటే 2.5 సెంట్ల మీద కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది। ప్రక్కగాని మెటల్ ల్యాండింగ్ కూడా కనిపిస్తుంది చూడండి। ఈ మెటల్ ల్యాండింగ్ అంతా కూడా మార్బుల్ గ్రానైట్ ఫినిషింగ్ తో వచ్చింది। మెయిన్ రోడ్ ఫేసింగ్ లో ఇల్లు అయినప్పటికీ ఇంటిని మొత్తం కూడా మంచి సెక్యూరిటీగా డిజైన్ చేయడం జరిగింది। గ్రిల్ ఫినిషింగ్ కనిపిస్తుంది చూడండి। ఈ నార్త్ ఫేసింగ్ అంతా కూడా గ్రిల్ ఫినిషింగ్ అయితే ఉంటుంది। వరసంత కూడా కనిపిస్తుంది చూడండి। స్టెప్స్ కు ప్రక్కగా క్రింద భాగంలో ఒక వాల్ యూనిట్ కనిపిస్తుంది చూడండి। ఇంటర్నల్ గా సిమెంట్ ఫ్లాంక్స్ అయితే వచ్చాయి। మెయిన్ గేట్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చినాక ముందుగా పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది చూడండి। ఈ పార్కింగ్ ఏరియా ఫ్లోర్ అంతా మార్బుల్ ఫినిషింగ్ అయితే వచ్చింది। టాప్ లో చూసినట్లయితే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు చూడండి। దీనిలో 2 ఎల్ఈడి లైట్స్ అయితే వచ్చాయండి। మెయిన్ డోర్ చూసినట్లయితే వెస్ట్ ఫేసింగ్ డోర్ అనేది టేక్ డోర్ వచ్చింది। ఈ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి హౌస్ ఏ విధంగా డిజైన్ చేయబడిందో కూడా చూద్దామండి। ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి రాగానే ముందుగా లివింగ్ రూమ్ అయితే కనిపిస్తుంది చూడండి। ఇదిగో కూడా గమనించినట్లయితే ఎక్సలెంట్ టీవీ ఉండే కబోర్డు, దానిలో ఇచ్చినటువంటి ఎల్ఈడి లైట్స్ కాంబినేషన్, టాప్ లో చూడండి పిఓపి ఫాల్ సీలింగ్ ఎంత ఎక్సలెంట్ గా ఉందో, టోటల్ గా 6 ఎల్ఈడి లైట్స్ కూడా వచ్చాయి చూడండి, మల్టీ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది। టీవీ నుండి కబోర్డ్ అంతా కూడా ప్లైవుడ్ సన్ గ్లాస్ వర్క్ తో డిజైన్ చేశారు। ఎదురుగా చూసినట్లయితే టీవీ నుండి కబోర్డ్ లో టోటల్ గా 8 ఎల్ఈడి లైట్స్ కూడా వచ్చాయి, డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ ఉన్నాయి। హాల్ ప్రక్కగానే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి చూడండి। అది డబ్ల్యూపీసీ డోర్ కనిపించేటువంటిది మాస్టర్ బెడ్రూమ్ అండి। డబ్ల్యూపీసీ డోర్ మంచి సీనరీ అయితే వచ్చింది। నార్త్ ఫేసింగ్ లో 3 డోర్స్ విండో కనిపిస్తుంది చూడండి, గ్రిల్ గ్లాస్ ఫినిషింగ్ తో వస్తుంది। ఇక్కడ ప్రక్కగానే ఆర్చ్ డోర్ కనిపిస్తుంది చూడండి, ఆర్చ్ లో కూడా 6 ఎల్ఈడి లైట్స్ అయితే వచ్చాయి। నేను మీకు ఇప్పుడు ఈ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను చూడండి। ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది 12-11 సైజుల్లో అయితే వస్తుందండి చూడండి। ఇక్కడ ఫ్లోర్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ అయితే వచ్చింది। వుడ్ వర్క్ అంతా కూడా ఈ హౌస్ మొత్తం అంతా కూడాను ప్లైవుడ్ సన్ గ్లాస్ వర్క్తో వుడ్ వర్క్ చేశారు। సీలింగ్ అంతా కూడాను పిఓపి ఫాల్ సీలింగ్ అయితే వస్తుందండి। దీనిలో కూడా మాస్టర్ బెడ్రూమ్లో టోటల్గా 4 ఎల్ఈడి లైట్స్ అయితే వచ్చాయి। స్టోరేజింగ్ కోసం ఇచ్చినటువంటి కబోర్డ్స్ అన్ని కూడా స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు। ప్రక్కగా ఒక విండో కనిపిస్తుంది చూడండి, 2 డోర్స్ విండో, గ్రిల్ అట్లానే గ్లాస్ ఫినిషింగ్ అయితే వస్తుందండి విండోకి। బెస్ట్ కలర్ కాంబినేషన్ ప్లైవుడ్ సన్ గ్లాస్ వర్క్తో ఈ వుడ్ వర్క్ అంతా కూడా చేశారు। వుడ్ పాడవకుండా సన్ గ్లాస్ అనేది మంచి ఆప్షన్ అండి। ఇక్కడ కనిపించేటువంటి అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట, మాస్టర్ బెడ్రూమ్ కనుక ఈ కార్నర్లో బీరువా కబోర్డ్ అయితే కనిపిస్తుంది చూడండి। స్లైడింగ్ డోర్స్ వల్ల కూడా రూమ్లో స్పేస్ తగ్గిపోకుండా ఉంటుందండి, ఇది బెస్ట్ అడ్వాంటేజ్ అన్నమాట। అటాచ్డ్ బాత్రూమ్ అనేది డబ్ల్యూపీసీ డోర్ అయితే వచ్చింది, వెస్ట్రన్ మోడల్ ఇవ్వడం జరిగింది అటాచ్డ్ బాత్రూమ్ అనేది। తర్వాత మనం స్మాల్ సైజ్ బెడ్రూము, కిచెన్, డైనింగ్, వాషర్ అయితే చూస్తాము। ఇది స్మాల్ సైజ్ బెడ్రూమ్ యొక్క ఆర్చ్ అండి, ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో। దీనిలో కూడా మొత్తం ఎల్ఈడి లైట్స్ కూడా వచ్చాయి। ఈ కారిడార్లో చూసినట్లయితే టాప్లో పిఓపి ఫాల్ సీలింగ్ అయితే వచ్చింది। కనిపించేటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, ఎదురుగాని విండో ఒకటి కనిపిస్తుంది చూడండి, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి। ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది 10.5-11.5 సైజుల్లో వచ్చింది। ఇక్కడ ఫ్లోర్ అంతా మార్బుల్ ఫినిషింగ్గా వచ్చింది, వుడ్ వర్క్ అంతా కూడా స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు ఇక్కడ కూడా। టాప్లో చూసినట్లయితే పిఓపి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ కూడా వచ్చాయి।
ఫ్రెండ్స్, ఈ హౌస్ యొక్క ప్రైస్ అనేది కూడా 57 లక్షలే చెప్తున్నారండి. లొకేషన్ వచ్చరిక పల్నాడు జిల్లా నరసరావుపేటలో అందుబాటులో ఉంది. స్మాల్ సైజ్ బెడ్రూమ్ తర్వాత మనం కిచెన్ డైనింగ్ ఏరియా అయితే చూస్తాము. చివరికి వాషర్ అయితే ఉంటుంది. ఇది కిచెన్ డైనింగ్ ఏరియా అండి. డోర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. మనకి సఫిషియెంట్ స్టోరేజ్ ఉండే విధంగా అయితే డిజైన్ చేశారు. పూజ రూమ్ అండి అది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి స్టోరేజింగ్ బాస్కెట్స్ చూసాము. బాటంలు అన్నీ కూడా ఓపెనబుల్ డోర్స్ ఇచ్చారండి. ఈ కిచెన్లో ఇక్కడ ఒక పూజ రూమ్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇంటర్నల్ గా టైల్ ఫినిషింగ్ అది వచ్చింది. ఫైనల్గా ఈస్ట్ ఫేసింగ్ ఎగ్జిస్టింగ్ డోర్ అండి ఇది. ఇది పడమర ఫేసింగ్ హౌస్ అండి. ఇక్కడ తూర్పు వైపుగా చూసినట్లయితే ఈశాన్య మూలకం ఒక అడుగు పెరుగుతుందండి. ముందు వచ్చరికి 16.9 వెడల్పు వస్తుంది. వెనక భాగంలో 17.9 వెడల్పు వస్తుందండి. ఫైనల్గా ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ కూడా కనిపిస్తుంది చూడండి. పైన స్టోరేజింగ్ కూడా ఇచ్చారు. ఈ కామన్ బాత్రూమ్ అనేది డబ్ల్యూపీసీ డోర్ అయితే వచ్చింది చూడండి. ఇండియన్ స్టైల్ అయితే వచ్చిందండి ఈ కామన్ బాత్రూమ్ అనేది. అప్ టు రూఫ్ వరకు టైల్స్ ఫినిషింగ్ అయితే వచ్చింది చూడండి. ఫ్రెండ్స్, ఈ హౌస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేయాలని అనుకుంటున్నానండి. మరింత సమాచారం కొరకు వీడియోలో కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్కి సంబంధించినటువంటి వీడియోలు రెగ్యులర్గా మీరు పొందడానికి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన నా బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోనండి. థ్యాంక్ యూ.